తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. చరిత్ర రాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. భూముల వల్ల లబ్ధి పొందుతారు. అమ్మగారు కొనుగోలు వ్యవహారాల వల్ల కూడాను లాభం పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్వల్పమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. శత్రువర్గం మళ్ళీ విజృంభిస్తుందా అనే విధంగా కొన్ని సంకేతాలు వస్తాయి. కానీ అలాంటిదేమీ లేదని చెప్పని మీరు పరిశీలించి పరిశోధించి తెలుసుకొని ప్రశాంతత కలిగి ఉంటారు. సంతానం పురోగతి బాగుంటుంది. అయితే ఎంత చెప్పినా కానీ వినటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళకి పదే పదే సలహా చెప్పి వాళ్ళని ఒక దారిలోకి మార్చాలని చెప్పని, వాళ్ళకి మంచి మార్గంలో నడిపించాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కూడా వ్యర్థమవుతాయి. అందుకని చెప్పని ఎందుకు వాళ్ళకి చెప్పకుండా ఉంటే బాగుంటుంది, మన గౌరవం తగ్గుతుంది అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటారు. కనుక ప్రతి విషయంలో కూడా జోక్యం చేసుకోవడం అనేది మంచిది కాదు. అందరూ మనవాళ్ళైనప్పటికి కూడా మనం ఈ పని చేయకూడదు, అడిగిన వాళ్ళకే సలహా చేద్దాం అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థికపరమైన విషయాలు ఆకస్మికంగా కలిసి వచ్చేటువంటి పరిస్థితి కూడా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి మార్పులు చేస్తారు. ఆ మార్పులకు తగిన విధంగానే మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. అంతేకాకుండా బంధువుల్లో ఏర్పడేటువంటి విభేదాలు పరిష్కరించడానికి, అదేవిధంగా స్నేహితుల్లో ఏర్పడేటువంటి విభేదాలు పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం ఏమాత్రం చేయరు. ఎవరి దారిన వాడిని వదిలేయటం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం గట్టి కృషి చేసి ఏదో విధంగా ఒక సంబంధాన్ని ఖరారు చేసుకోగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. కాస్త ఆలస్యమైనా కానీ భగవంతుడు మంచి దారి చూపించాడు. మనం దూరం పోకుండానే దగ్గరలోనే మంచి సంబంధం కుదిరింది అనేటువంటి సంతోషం కూడా మీకు కలుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. సంతానం పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, వాళ్ళ పేరు మీద పొదుపు చేయడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, కొన్ని ఆస్తులు సంతానం పేరు మీద పెట్టడం, ఇలాంటి పనులు చేసే పరిస్థితి సూచిస్తోంది. ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యమైన విషయాలు మీరు ప్రారంభించినప్పుడు మీకు సహకరించాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనక్కి పట్టుకొని రావడం జరుగుతుంది. అంటే శని సారథ్యం అన్నమాట. ఈ పని చేద్దాం దీనివల్ల ఈ లాభం ఉంటుందంటే ఆ కాదు, దానివల్ల లాభం ఉంటుందే ఉండదు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మీ అనవసరం వాటి తలుపులు ఇస్తున్నారు, దానివల్ల ఏ ప్రయోజనం లేదు, ఇలా చెప్పి మిమ్మల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ మాట వినకుండా మీరు కొన్ని కార్యక్రమాలు చేసి విజయవంతమైన ఫలితాలు చవిచూస్తారు. ఎవరైతే మిమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా ఆపారో వాళ్ళే బాధపడతారు. ఎందుకంటే మీ తోటి వాళ్ళు మీరు అనుకున్న పనులు చేసి మీకంటే ఎక్కువ లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. ఆ లాభం మీరు పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో వ్యక్తులే. అసలు ఇంట్లో ఐకమత్యత లేకపోవడం, ఇంట్లో తగాదాలు, అశాంతి, అప్రశాంతమైన వాతావరణం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దానివల్లనే కొన్ని చికాకు ఏర్పడతాయి, మానసికమైనటువంటి అశాంతి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో దొంగ సంబంధించిన వల్ల నష్టపోవడం కూడా జరుగుతుంది. ఈ మీన రాశి వారికి ఈ వారం చిరకాకు పచ్చ రంగు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశి వారు శక్తి కంకణాన్ని ధరించాలి. మానసికమైనటువంటి బలం చేకూరుతుంది. ఈ జ్ఞానచూర్ణం అనేటువంటి దాన్ని సేవిస్తే చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ జ్ఞానచూర్ణం సరస్వతి ఆకుతోటి, సరస్వతి హోమం చేసిన హోమభస్మంతో తయారు చేయడం అనేది జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. విద్యార్థిని కాకుండా పెద్దవాళ్ళు కూడా ఈ జ్ఞానచూర్ణాన్ని రోజు ఒక చిటికెడు సేవించవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఆసక్తి అనేది పెరుగుతుంది. కొంత డిప్రెషన్గా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డిప్రెషన్ పోయి మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఇది అనేక మంది మీద ఇది అనేక మంది వాడి చెప్పినటువంటి విషయం. కనుక ఈ జ్ఞానచూర్ణాన్ని వాడటం అనేది చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి. గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితం తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.